फ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా శ్రీరామ్ ఈ రోజు సాటర్డే అండి సాటర్డే మార్నింగ్ టైం వచ్చేసి 8:45 అవుతుంది ఇప్పుడు నేను జిమ్ కి వెళ్తున్నాను అన్నమాట అదేం శ్వేత గారు ఈవినింగ్ జిమ్ వర్కౌట్స్ అన్నారు కదా మార్నింగ్ ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు యాక్చువల్లీ ఏంటి అంటే నిన్నటి వరకు మా అత్తయ్య ఉన్నారు ఇంట్లో సో నేను ఈవినింగ్ జిమ్ కి వెళ్ళినా నో ప్రాబ్లం అన్నమాట కానీ ఇప్పుడు కిడ్స్ ని చూసుకోవడానికి ఎవరు ఉండరు సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ మార్నింగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశానండి అది ఎందుకంటే మార్నింగ్ నేను వెళ్ళొచ్చిన తర్వాత శ్రీరామ్ వెళ్ళొచ్చేస్తారనమాట జిమ్కి తను కూడా జిమ్కి వెళ్తారు తను నేను వచ్చిన తర్వాత వెళ్తానని చెప్పి చెప్పారనమాట ఈవినింగ్ అంటే ఒక్కొక్కసారి శ్రీరామ్ ఉంటారు ఉండరు సాటర్డే అయితే ఓకే పర్వాలేదు హాలిడేస్ టైంలో శ్రీరామ్ ఉంటారు బట్ నార్మల్ వీక్డేస్ టైంలో శ్రీరామ్ ఉండరు అనమాట ఎందుకంటే ఆఫీస్లో ఉంటారు సో మళ్ళీ నేను ఈవినింగ్ జిమ్ మిస్ అవ్వాలి ఎందుకంటే పిల్లలు రీజన్ ఇంకేం చేయలేం కదా సో అందుకని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నానండి ఇంకా ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈ మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి రెగ్యులర్గా నేను జిమ్ వర్కౌట్స్ అయితే చేయలేకపోయాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను చూద్దాం ఆల్రెడీ నేను ఓకే పర్వాలేదు ఫిట్గానే ఉన్నాను బట్ నా రిక్వైర్మెంట్స్ నాకు ఉంటాయి కదా కొన్ని అవి ఉన్నాయన్నమాట వాటిని రిడ్యూస్ చేయడం కోసం వెళ్తున్నాను అది విషయం ఈరోజైతే సాటర్డే సాటర్డే మార్నింగ్ 8:45కి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయాను ఆల్రెడీ జిమ్కి వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయాను నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బనానా లేదు సో దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏదంటే ఆల్మండ్స్ ఉంటాయి కదా సోకుడు ఆల్మండ్స్ తింటే సరిపోతుందన్నమాట సోకుడు ఆల్మండ్స్ తినేసి బ్లాక్ కాఫీ తాగేసి జిమ్కి అయితే వెళ్ళిపోవాలి అసలు ఈ రోజు ఎలా ఉంటుంది ఏ వర్కౌట్స్ చేపిస్తారు అనేది మీకు నేను చూపిస్తాను ఇంకొకటి ఏంటి అంటే అసలు ఈ డే అంతా మేము ఏం చేస్తాము ఎలా ప్లాన్ చేసుకుంటాము ఇది ఈ లాగ్లో వస్తుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను తప్పకుండా మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అసలు మొత్తానికి మీరే నాకు చాలా ఇంపార్టెంట్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చలో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నిన్న నేను పెట్టిన వీడియోకి అంటే థర్స్డే ఈవినింగ్ జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో పెట్టాను కదా దానికి హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకు అంటే వ్యూస్ ఎక్కువ రాకపోయినా సరే ఆ వ్యూస్కి ఉన్న లైక్స్ ఓకే పర్వాలేదు బాగానే ఉన్నాయి బట్ ఇంకొకటి ఏంటి అంటే నాకు నచ్చింది ఒక ఇద్దరు హౌస్ వైఫ్లు దానికి కామెంట్ చేశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒకళ్ళు వచ్చేసి ఊర్మిళ ది లాగర్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఫీజ్ ఎంత ఉంది జిమ్ ఫీజ్ ఎంత ఉంది సిస్టర్ అని చెప్పేసి అడిగారు నేనైతే 3 మంత్స్కి 6K పే చేశానండి అది కూడా 2-3 డేస్ అవుతుందన్నమాట ఎందుకంటే మంత్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి ఇంతకు ముందు నేను పీటీ తీసుకున్నాను దానికి వేరే ఛార్జెస్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే మీరు మంత్లీ వైజ్ కట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను వెళ్ళిన జిమ్లో పర్ మంత్ వచ్చేసి 4K అండి బట్ నేను ఎప్పటి నుంచో తెలుసు ఇయర్స్ నుంచి తెలుసు నేను ఫస్ట్ అసలు జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసిందే వాళ్ళ జిమ్ దగ్గర నుంచి కాబట్టి నాకేంటి అంటే ఎప్పటి నుంచో తెలుసు పాత క్లయింట్స్కి అని చెప్పేసి 3 మంత్స్కి 6K పే చేయమని చెప్పారు నేను అలాగే చేశాను ఓకేనా చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఎవరు చేశారు అంటే ఒక్క నిమిషం చెప్తాను నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చేసి హారిక కలెక్షన్స్ చాలా థ్యాంక్స్ అండి హారిక గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకా ఏంటి అంటే ఎస్ యు ఆర్ టోల్డ్ ట్రూ మ్యామ్ ప్లీజ్ గివ్ మోర్ వీడియోస్ నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకు అంటే నాకు కామెంట్ చేసింది తక్కువ మందే అయి ఉండొచ్చు నా వీడియోస్కి వచ్చే వ్యూస్ తక్కువే అయి ఉండొచ్చు బట్ నన్ను చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత ఒక అమ్మాయి జీవితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది పెళ్ళి తర్వాత ఒకలా ఉంటుంది చాలామంది చాలా పెయిన్స్తో ఉంటారు అంటే ఎట్లా చెప్పాలి అది వాళ్ళ వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు అట్లీస్ట్ షేర్ చేసుకోవడానికి పర్సన్ కూడా ఉండరు అనమాట అందరికీ ఒకేలా ఉంటుందని నేను చెప్పలేను కొంతమంది అలా ఉంటారు కొంతమంది హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎలా ఉన్నా సరే మన గోల్స్ కానీ మనలో ఉన్న డ్రీమ్స్ కానీ ఏవి మిస్ అవ్వకుండా మనం ఫుల్ఫిల్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుంటే చాలా హ్యాపీ అనమాట ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఈరోజు అయితే వర్కౌట్స్కి ముందు వామప్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట నేను వామప్ చేసేసుకుంటున్నాను అది నిన్న
వీడియోలో మీకు ఎలాగూ చెప్పాను కదా, వామప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. లేకపోతే మన బాడీ కదలదండి, అంటే నాకైతే నా ఫీలింగ్ అదనమాట. నేను అందుకని మీ అందరికీ చెప్పింది ఏంటంటే వామప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే వామప్ చేయకుండా డైరెక్ట్ వర్కౌట్లోకి వెళ్ళిపోతారు, బట్ అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, కన్వీనియంట్గా అనిపించదు నాకైతే. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే నా బాడీని వామప్తోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. సో అలాగా వామప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ప్రాక్టికల్గా నేను అది చూశానండి, వామప్ చేయకముందు వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది, వామప్ చేసిన తర్వాత వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది, అది నేను రెండు చూశాను కాబట్టి నాకు అనిపించింది, ప్రాక్టికల్గా నాకు అనిపించింది, నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వర్కౌట్స్కి వచ్చేస్తే ఈరోజు చెస్ట్ వర్కౌట్స్ అండి. యాక్చువల్లీ మండే టు సాటర్డే ఈ వీక్ డేస్లో కూడా ఒక్కొక్క డే వచ్చేసి ఒక్కొక్క బాడీ పార్ట్కి సంబంధించిన వర్కౌట్స్ అయితే ఉంటాయి. మండే టు సాటర్డే ఈ వర్కింగ్ డేస్లో మాత్రమే వర్కౌట్స్, ఒక్కొక్క డేకి ఒక్కొక్క వర్కౌట్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు యాబ్స్ చేయించి లెగ్స్ చేయించవచ్చు, లేకపోతే చెస్ట్ చేయించిన తర్వాత బైసప్స్, త్రైసప్స్ ఇలాంటివి కూడా చేయించవచ్చు అనమాట. ఇలాగ కాంబినేషన్ కూడా ఇస్తూ ఉంటారు కోచ్లు. బట్ నేనైతే ఏ వర్కౌట్ చేసినా, ఏ డే ఏ వర్కౌట్ ఉన్నా, ఏ కాంబినేషన్ వర్కౌట్ ఉన్నా, ఎండింగ్ మాత్రం యాబ్స్తోనే చేస్తాను. యాబ్స్ అండ్ ఇంకా స్ట్రెచెస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాబ్స్ అనేది నా రిక్వైర్మెంట్ అనమాట, ఎందుకంటే నాకు బెల్లీ ఫ్యాట్ కొంచెం ఎక్కువ ఉందని నా ఫీలింగ్. ఎందుకు అంటే ట్విన్స్ పుట్టడం వల్ల నాకు కొంచెం బెల్లీ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని కొన్ని నాకు ఇష్టమైన డ్రెస్సులు నేను వేసుకోలేకపోతున్నా అని కూడా నాకు ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నా బాడీ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటాను నేను. ఎక్కడ చిన్న తేడా వచ్చినా నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను యాబ్స్తోనే ఎండ్ చేస్తాను. ఎవ్రీడే యాబ్స్ అయితే చేస్తానండి. యాబ్స్ చేసిన తర్వాత స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఇక్కడ మీకు ఓన్లీ చెస్ట్ వర్కౌట్స్ ఇంకా ట్రైసెప్స్ మాత్రమే చూపించాను. నేను యాబ్స్ ఎలా చేస్తాను ఏంటనేది మాత్రం నేను ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే ఇది లెంతీ అయిపోతుందని చెప్పేసి ఎక్కువ అయితే పెట్టట్లేదు. 10 మినిట్స్ వీడియో మాత్రమే పెడుతున్నాను. ఈరోజు నేను ఏ వర్కౌట్స్ చేశాను ఇంపార్టెంట్, అంటే ఈ డే వర్కౌట్ ఏది ఉంది పర్టికులర్గా అనేది మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. నేను కూడా ఓ ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదండి, నాకు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరగవచ్చు. బట్ నా లైఫ్ స్టైల్లో నేను ఎలా వర్కౌట్ చేసుకుంటున్నాను, నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది మాత్రమే మీకు నేను చెప్తున్నాను. మనకి వామప్ ఎంత ఇంపార్టెంటో వర్కౌట్కి ముందు, అట్లనే వర్కౌట్ ఎండ్ చేసేటప్పుడు స్ట్రెచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి వామప్ మన బాడీని ప్రిపేర్ చేస్తుంది, మన బాడీని వర్కౌట్కి రెడీ చేస్తుంది, అట్లనే స్ట్రెచెస్ మన బాడీని, అప్పటి వరకు అలసిపోయిన మన బాడీని రిలాక్స్ చేస్తుంది అనమాట. అది అంటే కామ్గా బాడీ అంతా రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. సో అందుకని వామప్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెచెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఎందుకు నేను పర్టికులర్గా చెప్పానంటే, నేను జిమ్లో చాలామందిని చూస్తూ ఉంటాను. కొంతమంది వామప్ అవసరం లేకుండా డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే అసలు వర్కౌట్ చేసిన తర్వాత అమ్మయ్య పని అయిపోయింది కదా అని చెప్పేసి స్ట్రెచెస్ చేయకుండా వెళ్తారు. సో చాలామంది అంటే చాలా రకాల మనుషులు నేను చూస్తూ ఉంటాను కాబట్టి సో నాకు అనిపించింది అనమాట, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి వామప్. ఇంకా ఎండింగ్లో స్ట్రెచెస్ కూడా చాలా ఇంపార్టెంట్. యాబ్స్ వర్కౌట్స్ అయితే నేను పర్టికులర్గా వేరే వీడియోలో అయితే మీకు చూపిస్తాను, అది కూడా చాలా చాలా యూజ్ఫుల్ ఉంటాయి అన్నమాట యాబ్స్ వర్కౌట్స్. అవి ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే వర్కౌట్స్ అన్నీ జిమ్లో లేదా జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటే మాత్రమే అయ్యేవి ఇవన్నీ. బట్ యాబ్స్ మాత్రం ఇంట్లో కూడా ఏ హౌస్ వైఫ్ అయినా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. నేను అవి ఎలా చేయాలి ఏంటనేది మాత్రం నా ఫ్యూచర్ వీడియోస్లో నేను చూపిస్తాను, నాకు ఎంతవరకు రిజల్ట్ వచ్చింది, ఏ వర్కౌట్ చేస్తే ఎంత రిజల్ట్ వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఫేస్ ప్యాక్లు వేసుకుంటే నో పార్లర్కి వెళ్ళొస్తాను అందంగా కనిపిస్తాం అనుకుంటారు. బట్ వర్కౌట్ చేయడం వల్ల బాడీ టోన్ అవుతుంది, ఇంకా మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంకా ఏంటి అంటే ఫేస్లో గ్లో ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటాం. నేను ఎప్పుడైనా కొన్ని రోజులు పర్టికులర్గా ఒక 10 డేస్ 15 డేస్ నేను బ్రేక్ తీసుకున్నాను అంటే నేను ఎందుకో డల్ అయిపోతాను, నాకు అలవాటు అవ్వడం వల్ల లేకపోతే ఏమో తెలియదు కానీ యాక్టివ్గా అనిపించదు. బట్ మళ్ళీ నేను ఎప్పుడైతే జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తానో మళ్ళీ అప్పుడు నేను యాక్టివ్ అవుతానమాట. నాకు అది ప్రాక్టికల్గా అనిపించింది ఫ్రెండ్స్. సో అదే మీతో నేను షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నాను, అది కొంతమందికి కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి రాంగ్ అనిపించవచ్చు, బట్ నా ఒపీనియన్ మాత్రమే మీతో నేను షేర్ చేస్తున్నాను. ప్రతి అమ్మాయికి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. డైట్ మెయింటైన్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి. ఎప్పుడు కూడా నా వల్ల కాదు, లేదు నాకు పెళ్ళైపోయింది, లేకపోతే నేను జాబ్ చేస్తున్నాను, ఆ తర్వాత చూసుకోవచ్చులే, ఇలా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వర్కౌట్స్ కానీ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతాయి అన్నమాట. సో అందుకని కూడా మనం ఇది రోజు చేస్తే చాలా యూజ్ ఉంటుంది.
ఎంత టైం లేకపోయినా టైం షెడ్యూల్ అనేది మనం చేంజ్ చేసుకొని ఎంతో కొంత ఒక 1 అవర్ అయినా ఒక 45 మినిట్స్ అయినా ఈ వర్కౌట్స్కి కానీ యోగా కానీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సరే మీకు నచ్చింది మీకు ఇబ్బంది లేకుండా ఉన్నది ఏదో ఒకటి ఫాలో చేస్తే మంచిది హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే మీతో నేను షేర్ చేస్తున్నాను. ఎవరికి వీలున్నట్టు వాళ్ళు యోగా చేయొచ్చు, ఫిట్నెస్ ఇదే ఈ వర్కౌట్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ మర్చిపోండి, హ్యాపీగా మీ హెల్త్ చూసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. బాయ్.